హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వస్తేవి కుటుంబం. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని సర్వదా మనసారా ఆ నారాయణమూర్తిని ప్రార్థిస్తున్నాను. చాలా రోజులైంది వీడియో చేయక, అందరూ అడుగుతున్నారనమాట. మా ఇంట్లో మ్యారేజ్ ఫంక్షన్ ఉన్నదనమాట, అందుకే వీడియోస్ అనేది మీకు రెగ్యులర్గా పోస్ట్ చేయలేకపోయాను. ఇక మీదట దివాళీకి సంబంధించిన వీడియోస్ అనేది తప్పకుండా మీకు యూస్ఫుల్ వీడియోస్ అందించడానికి ప్రయత్నం చేస్తానండి. ఇక ఊరు వెళ్ళి వచ్చాక మనము పూజామందిరాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలి, అలాగే దేవతా విగ్రహాలను ఎలా భద్రపరిచి ఊరు వెళ్ళాలి అనేది ఇంతకుముందు కూడా వీడియో చేశానండి. ఒకవేళ చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా ఒకసారి చెక్ చేయండి. ఇవాళ నేను అదే పని చేస్తున్నానమాట. ఊరు నుంచి వచ్చాక దేవతా విగ్రహాలు బియ్యంలో పెట్టి ఉంచుతాం కదా, అవన్నీ తీసి నీటుగా శుభ్రపరిచి ఆ తర్వాత పూజామందిరంలో ఉన్న దేవతా విగ్రహాలన్నిటికీ అభిషేకం నిర్వహించి ఆ తర్వాత ధూపాన్ని వేసి ఇక నిత్య పూజ అనేది చేసుకుంటానన్నమాట. ప్రతిసారి ఇంతేనండి, ఎప్పుడైనా ఊరు వెళ్లాల్సిన పరిస్థితి వస్తే కాస్త బియ్యాన్ని పెసరపప్పు పూజా మందిరంలో ఉంచవచ్చు, లేదా బెల్లం ముక్కను కూడా ఉంచి నివేదన చేయవచ్చు అన్నమాట. చాలా రోజుల వరకు మనము ప్రసాదాన్ని దేవతా విగ్రహాలకు సమర్పించలేకపోతాం కదా, అలా చేస్తే చాలా మంచిదండి. పెద్దలు చెప్పారు గనక నేను పాటిస్తున్నాను గనక మీ అందరితో షేర్ చేసుకున్నాను, మీలో కొంతమందికైనా ఉపయోగపడుతుంది అని చెప్తున్నానమాట. విగ్రహాలన్నింటినీ నీట్గా క్లీన్ చేసుకొని గంధం కుంకుమ బుట్లు పెట్టి అలంకరించుకొని ఆ తర్వాత ధూపాన్ని వేసి పూజా మందిరంలో అలంకరించి పూజ అనేది చేసుకుంటానన్నమాట. ప్రతిసారి ఎప్పుడైనా లాంగ్ ట్రిప్ వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఇలా చేస్తే చాలా మంచిదండి. విగ్రహాలకి ప్రాణశక్తి వస్తుంది, అలాగే ఎటువంటి దోషం కూడా ఉండదన్నమాట. నిత్యం పూజ చేసుకోవడానికి మనకు మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది పూజా మందిరం నుంచే వస్తుంది కనుక ప్రతి నిత్యము నిత్య దీపారాధన చేసుకుంటే చాలా మంచిది. అందులోనూ మనము రాబోతున్న దీపావళికి కూడా మనము పూజా మందిరాన్ని క్లీన్ చేసుకోవాలి గనక ఈ విధంగా క్లీన్ చేసుకొని ముందుగా ఉంచుకొని ఆ తర్వాత నిత్య పూజ అనేది చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇదిగోండి పూజా మందిరాన్ని ఈ విధంగా అలంకరించి హ్యాపీగా పూజ అనేది చేసుకున్నానమాట. మనము మన ఇంటికి హార్ట్ లాంటిదన్నమాట పూజా మందిరం. పూజా మందిరం నుంచే మనకు పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది. ఎలాంటి మానసిక బాధలు ఉన్నా, ఎలాంటి టెన్షన్స్ ఉన్నా, డిప్రెషన్స్ ఉన్నా 10 నిమిషాలు పూజా మందిరంలో కూర్చొని దీపాన్ని వెలిగించి భగవంతుణ్ణి స్మరణ చేస్తే చాలా మంచిదండి. పాజిటివ్ ఎనర్జీయే కాకుండా మన లోపల ఉన్న నకారాత్మక శక్తి కూడా నశించి మనకు ఒక మంచి తేజస్సుని ఇస్తుంది. అందుకే తప్పనిసరిగా పూజా మందిరంలో 10 నిమిషాలు కేటాయించి పూజ చేసుకుంటే చాలా మంచిది, మనకు మన ఇంటికి కూడా చాలా మంచిదన్నమాట. ఆ ఇంట్లో నివసించే వారు కూడా ఆరోగ్యంగా ఉండాలి అంటే మంచిగా దీపారాధన చేసుకొని ఇలా 10 నిమిషాలు భగవత్ ఆరాధనలో గడిపితే చాలా మంచిది. ఈ విధంగా అనేది పూజ అనేది చేసుకున్నానమాట. నాకు చాలా హ్యాపీగా ఉంది. 15 రోజుల తర్వాత పూజా మందిరంలో ఈ విధంగా పూజ అనేది పూర్తి చేసుకున్నాను. కాచిన పాలను నివేదన చేసి స్వామి అమ్మవార్లకు తాంబూలాన్ని సమర్పించాను. అంతే కదండి, మనం ఊరు వెళ్ళాక మన దగ్గర పళ్ళు అవన్నీ సమయానికి ఉండకపోవచ్చు, ప్రసాదం చేయలేకపోవచ్చు. పాలను కాచి కాస్త యాలకు పొడి కాస్త బెల్లాన్ని వేసి నివేదన చేస్తే చాలా చాలా మంచిదండి. ఇదండి ఇవాళటి వీడియోలో. కొంచెంగా ఊరు వెళ్ళి వచ్చాక ఇలా నేను పూజా మందిరాన్ని క్లీన్ చేసుకొని పూజ అనేది చేసుకున్నానమాట. మనం ఊరు వెళ్ళి వచ్చాక ఎలా పూజ చేయాలి, అలాగే పూజా మందిరాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది నేను చేసుకుంటూ మీతో షేర్ చేసుకున్నాను. ఇంకా డీటెయిల్డ్గా కావాలి అంటే ఆల్రెడీ ఇంతకుముందు వీడియో చేశాను, ఆ వీడియోను చూసి మీరు తప్పనిసరిగా నేర్చుకోవచ్చు అన్నమాట. ఆ వీడియో లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. నెక్స్ట్ దీపావళికి సంబంధించిన వీడియోస్ అనేది మీ అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియోస్ చేయటానికి ట్రై చేస్తానన్నమాట. ఇదండి ఇవాళటి వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను, అలాగే యూస్ఫుల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తూ ఉంటే వీడియోని లైక్ షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనవి చేస్తున్నాను. మరి మరో చక్కటి వీడియోతో నేను మీ ముందుంటానండి. నేను మీ సులోచన. అంతవరకు సెలవు. నమస్కారం. శ్రీమాత్రే నమః. బాయ్ అండి.